ఎంక్వైరీ చేసి కొట్టి మళ్ళీ మళ్ళా మా డిపార్ట్మెంట్కి మన సంబంధం ఉన్నదా అని అడుగుతాను. ఏది డ్యూ వెరిఫికేషన్లా అన్ని చూసుకొని పోవాలి కదా, కోర్టు అయితే ఇవ్వాలి కదా, కోర్టుకి అయితే మేము ఇవ్వాలి. ఆయన ఊరు అమ్మపాల పోయి చూస్తామని చెప్పండి. తెలివి ఉంటే మ్యాప్ లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి కదా కోర్టుకి ఇచ్చినప్పుడు. చెప్పండి, ఎంక్వైరీ చేసుకోవాలా లేదా కోర్టుకి అబద్ధం చెప్పాలా? మేమేమన్నా వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఆయన సార్ వచ్చి మా బిల్డింగ్ కూడా తీస్తాడు. అవునా సార్? అవునండి. ఇప్పుడు లాల్జీ బాంగ్ అసలు ఈయన ఎవరు సార్? మా ఊరికి ఈయన ఎవరు చెప్పండి నాకు. అసలు ఈయన ఎవరు? ఈయన ఏం రైట్ ఉంది? ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఇదే పని. ఇక కేసులు పెట్టాలి తిరగాలి తిరుగుతాం లంగా. నువ్వెవరితో పెట్టుకోవాలి వాళ్ళతో పెట్టుకో. బాటలు బాటలు అంటాడు మా డిపార్ట్మెంట్ ఏమైనా ఇప్పుడు వచ్చా మిమ్మల్ని దబాయి డబ్బులు తెగడానికి ఏం లేదు. బయటికి బంగ్లా బాబు కంతిలాల్ జైన్ గారి లొకేషన్ అప్పట్లో ఎక్కడ ఉండే సంపేసిన వారు అయ్యాను రాత్రి కూడా సచ్చిపోయినని చెప్పిన అయ్యా రాత్రి కూడా సంపేరా చెప్పా ఆడాలి.